హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇస్ వెల్ మోనిక. ఈరోజు నేను నా వీడియోలో ఏం చేస్తున్నానంటే, బయటికి వెళ్తాం కానీ ఏమీ లేదు కదా పిల్లలకి ఏమన్నా చేసి పెట్టాలని చెప్పి ఇవాళ నేను పావ్ బాజీ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. నార్త్ ఇండియా స్టైల్లో చేస్తున్నాను అనమాట పావ్ బాజీ. అది ఎంత టేస్ట్గా ఉంటుందో కూడా ఇది కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో కూడా మీకు చూపిస్తాను. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ మటి కొట్టడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కానీ కొట్టండి. మీరు కొట్టండి, మీ పక్కన ఉన్న వాళ్ళతో కొట్టించండి, నాకు సపోర్ట్ చేయించండి. ఓకేనా? అట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇప్పుడు ఉన్న సీన్లో మనం బయటకు వెళ్తాం కుదరట్లేదు కదా. వీళ్ళ పానీపూరీలు చాట్లు తినేవాళ్ళు ఇంట్లో ఇలా కూర్చోవాలన్నా కూర్చోలేరు. అందుకని చెప్పి నేను ఇంట్లోనే పావ్ బాజీ చేయబోతున్నా. అది ఎలా చేస్తా కూడా చూపిస్తాను. అది కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తాను, చూపిస్తాను మీకు. ఓకేనా? రండి చూపించేస్తా వాటికి ఏమేమి కావాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పావ్ బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఇదిగోండి, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీగా తీసుకోండి. నేను ఎంత పెట్టుకుని ఎంత వేయండి, నేను కొంచెం నాకు కావాల్సిన గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకుంటా. ఈ క్యాబేజీలు ముక్క ఇదిగోండి, పచ్చి బఠానీ ఒక క్యాప్సికమ్ వేసుకుంటా. ఇక్కడ మూడు ఉన్నాయి, మూడు వేసుకుని ఒకటే వేసుకుంటాను. రెండు బంగాళాదుంపలు, రెండు క్యారెట్లు, రెండు టమాటాలు, పుదీనా సారీ కొత్తిమీర, ఉల్లిపాయ తర్వాత నేను బటర్లో వేయించేటప్పుడు వేసుకుంటాను. ఇవి మొత్తం ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఆ అట్ల పెనం లాంటిది పెద్దది ఉంటుంది, అందులో వేసి వాళ్ళు మన పప్పు గుత్తులాగా ఒకటి ఉంటుంది స్టీల్ది, దాంతో కొడతా ఉంటారు, చాలాసేపు పడుద్ది. నేనేం చేస్తానంటే ఆ ప్రొసీజర్ కాకుండా ఒక గిన్నెలోకి ఈ ముక్కలన్నీ, ఈ క్యారెట్ చెక్కేసుకుని, బంగాళాదుంప చెక్కేసి కూడా, ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని కొంచెం నూనె కొంచెం వేసి ఇవన్నీ అందులో వేసేసి ఇవి ఉడకబెట్టేస్తా. ఉడకబెట్టేసి ఎన్ని కొన్ని నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు కాదు, ఉడకబెట్టేసి అప్పుడు దీన్ని స్మాష్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మెత్తగా తొందరగా గ్రేవీ కింద అయిపోద్ది. తర్వాత కర్రీలాగా ప్రిపేర్ చేయాలి. అది కూడా ఎలాగో ఏంటో కూడా మీకు చూపించేస్తాను. అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళేమో పావు బాజీలు అండ్ పానీపూరీలు చాట్లు తిన్నాక ఇది అయిపోతున్నారు. అందుకని నేను నార్త్ ఇండియన్ స్టైల్లో చేయాలని చెప్పి మేము సిడీ వెళ్ళినప్పుడు కూడా చూసాము. అలా చేయాలని చెప్పి నేను చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ నేను ఉడకబెట్టేసి చూపిస్తాను. నేను ఇవన్నీ ఉడకబెట్టేకి తీసుకుంటా. ఏంటంటే కొంచెమే తీసుకుంటా, కొంచెం మీకు ఎంత గ్రేవీ కావాలో అంతే తీసుకుంటా, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. నేను నాకు సరిపడా గ్రేవీకి సరిపోతాయి కాబట్టి ఒక క్యాప్సికమ్ వేస్తాను, రెండు వేయను. ఇవి సరిపోతాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. మీకు ప్రిపేర్ మీకు ఉడకబెట్టేసాక చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేటాకి ఒక గిన్నెలో వేస్తున్నాను. కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించాలన్నమాట. ఇవి కొన్ని నీళ్లు పోసుకోండి, ఎక్కువ పోయొద్దు. గ్లాసులో సగం నీళ్ళు పోయాలి ఉడికేటాకి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇవ్వండి, నేను క్యాబేజీ చెప్పాయి కదా నాకు సరిపడా తీసుకుంటానండి. నేను ఇవి కొంచెమే తీసుకున్నాను, ఇది ఉంచేసాను, నాకు సరిపడదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఉడికిచ్చేస్తాను, కొంచెం ఉప్పు వేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అవి ఉడికిపోయినాయి. ఇలాగ నేను మూకిట్లో కొంచెం నూనె వేస్తున్నా, కొద్దిగానే కొంచెం బటర్ ఎక్కువ వేసుకోవాలి, బటర్తో చేస్తారన్నమాట. ఇదిగోండి కొంచెం నూనె పోసా, ఇప్పుడు బటర్ వేసేస్తాను. బటర్ వేసిన వెంటనే ఇదిగోండి బటర్ మగ్గాక ఇదిగోండి ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఒకటి, ఇదిగోండి క్యాప్సికమ్ ఒకటి వేసుకుంటా అని చెప్పాను కదా, క్యాప్సికమ్, ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు. ఇవన్నీ మగ్గ పెట్టుకోవాలి. ముందు కొంచెం బటర్ వేద్దాము. బటర్ చూసారా టేస్ట్ బాగుంటుంది బటర్ అయితే, అందుకని చెప్పి. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తాను. ఉల్లిపాయ కొంచెం మగ్గాలి, కొంచెం మగ్గాక బటర్లో మగ్గితే బాగుంటుంది. కొంచెం బటర్ మగ్గాక బటర్ సాంగ్ పెద్ద క్యాప్సికమ్ ఉంటాను కదా అది వేయాలి, కొంచెంసేపు మగ్గాలి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇదిగోండి క్యాప్సికమ్ను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదా, వేసేస్తున్నాయి కూడా మగ్గాలి. కొంచెంసేపు మగ్గితే మా ఇంట్లో కూరలేదు కూడా మగ్గాలి. ఇవ్వండి మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, బాగా మెత్తగా మగ్గిపోయినాయి. కొంచెం కారం మనకు సరిపడా, కారం మన ఇంట్లో కారం
కొంచెం నేను ఏం చేస్తాను అంటే చిల్లీ ముక్కలు వేస్తాను చూడండి, ఎండి ఎండి మిర్చి అంటారు కదా ఆ ముక్కలు కూడా వేస్తాను. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం చాట్ మసాలా అంటారు కదా, ఆగు నువ్వు ఆగు, నేను ఇది కొద్దిగా చాట్ మసాలా కూడా వేసాను. ఇది కొంచెం మగ్గనిచ్చాక చూడండి. ఫుడ్ కలర్ కూడా వేస్తారు, ఫుడ్ కలర్ అంటే నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఫుడ్ కలర్ ఉన్న దాంట్లో బీట్రూట్ ఉన్నా ఇంకా రెడ్డిష్గా వస్తుంది. ఇవాళ బీట్రూట్ తింటాం తక్కువ మాట మా వాళ్ళు, అందుకని చెప్పి బీట్రూట్ తీస్తాను. ఫుడ్ కలర్ అంటే ఎల్లో ఉంది కానీ నా దగ్గర రెడ్ లేదు. కొంచెం సాస్ కూడా వేసుకోవచ్చు ఇందులో, టమాటా సాస్. ఇది కొంచెం మగ్గుతూ ఉంది. ఇలాగ నేను ఇందాక ఉడకబెడతా అని చెప్పాను కదండి, ఇవన్నీ ఉడికిపోయింది, శుభ్రంగా మెత్తగా ఉడికిపోయింది అసలు. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తా, వేసేసి ఇది అది కలిపి దీని అంతా మళ్ళీ పప్పు గుత్తుతో బాగా ప్రెస్సింగ్ చేస్తాను. ఇది కొంచెం మగ్గనం ఉంది ఇప్పుడే కదా కారణం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాను, ఉప్పు కూడా వేయాలి కొంచెం, ఎందుకంటే మనం ఇందాక ఉడకబెట్టేటప్పుడు కొన్ని ఉప్పు వేసాం కదా కొంచెం, ఇప్పుడు కూడా కొంచెం వేస్తాను. రెండు తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కొద్దిగా తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, మనం తరిపడి ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దాం, అది మళ్ళీ నలపాలి మనం. కొంచెం మగ్గితే బాగా నలుగుతాయి. కొంచెం మగ్గాలి, మగ్గబెడదాం. కస్తూరి మేతి, కస్తూరి మేతి ఆకు, కస్తూరి కస్తూరి మేతి ఆకు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటే మటుకు, బాగా టేస్ట్ వస్తుంది. ఇది కూడా వేసేస్తాను కర్రీలో. ఇంతే మొత్తం టేస్ట్ మంచిది. ఇంకొంచెం బటర్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ రావడానికి. నేను ఫుడ్ కలర్ వేయలేదు, తక్కువ వేసాను చూడండి. బటర్ వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండాలి బటర్ కర్రీ అక్కడ నిమ్మకట్టుకుంటాను. కొంచెం వాటర్ పోద్దాము, కొద్దిగా వాటర్ పడితే ఇంకా ఇది అవుద్ది. అటు పలసినా కాదు ఇటు టైట్ కాదు, అట్లా ఉండాలన్నమాట. గ్రేవీ కొంచెం ఇదవుట్ అయ్యి కొంచెం మరణి, కొంచెం వాటర్ పోసాను నేను, కొంచెం దగ్గర రాలుస్తాను. కొంచెం ఇదైతే స్మాష్ అయిపోద్ది, ఉన్నాయి కూడా కనపడ టేస్ట్ బాగుంది. నిమ్మకాయ కూడా పెట్టాను, నిమ్మకాయ పిండుకోండి, పిండుకోవచ్చు బాగుంటుంది, పిండుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీర వేసాను కదా, కొత్తిమీర మేతి ఆపేసాను కదా, కొంచెం దగ్గర రాలేదు. రెడీ అవుతుంది. ఇలాగ బ్రెడ్ కాల్చుకున్నాను నేను, ఇవన్నీ నెయ్యి ఎక్కువ తింటారు మా పిల్లలు, అందుకే బట్టర్ కాకుండా నెయ్యి వేసి కాల్చుతారు. ఇవన్నీ రొట్టెని ఇలా చేశాను నేను, నెయ్య నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది. నెయ్యితోనే పంచుకుంటే బాగుంటుంది. ఎలా ఉన్నా ఇలా మొత్తం కాల్చేసుకోవటమే. ఇంకా కర్రీ పెట్టుకొని చక్కగా ప్లేట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది, ఇంకా తినేద్దాం.
పావ్ బాజీ రెడీ అయిపోయింది. చక్క నేతలు కాల్చాను, బట్టర్ రైస్ కోర్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాం, ఒక నిమ్మకాయ ముక్క కూడా పెట్టుకున్నాం, రెండు తినేద్దాం. ఇంకా చాలా బాగా కుదిరింది చూడండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కూడా పట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా మరి మా ఛానల్ మట్టుకు మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా?